సాయిబాబా అని అంటే చాలామంది దేవుడనే అంటారు. మీ ఒపీనియన్ ప్రకారం సాయిబాబా అంటే ఎవరు? చరిత్ర ప్రకారం చూసుకుంటే ఒక సాహెబ్ గారు బాబాలాగా ఉన్న కారణంగా ఆయన సాయిబాబా అన్నారు, షిర్డి సాయిబాబా. తర్వాత ఆయన అవతారాలే అని చెప్పుకుంటున్న కొంతమంది. నేను ఈ విషయాలపైన చాలా మాట్లాడి ఉన్నాను ఆల్రెడీ ఓవర్ సమ్ టైమ్. ఇది ఒక డివోషనల్ కల్ట్గా ఇవాళ ఉన్నది. నా పాయింట్ ఏంటంటే, మతస్థులు ఒక వ్యక్తిని నమ్మేవాళ్ళు, అందరూ కలిసి మనం ఒక ఆబ్జెక్టివ్ వైపుకి వెళ్తున్నాము అని అన్నప్పుడు నేను కాదు ఎవరు దాని గురించి మాట్లాడక్కర్లేదు. మానవ హక్కుల విషయాలు లేనప్పుడు ఒకరి నమ్మకం గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నా మతం, ఇది నా నమ్మకం, కాబట్టి నేను ఏదైనా చేస్తాను అన్నప్పుడే. ఎప్పుడైతే మానవ హక్కుల ఉల్లంఘన ఉందో అప్పుడే మతంతో మనకు పేచి, లేకపోతే ఎవరి నమ్మకం వాళ్ళది. అది సాయిబాబా కావచ్చు, ఇంకో బాబా కావచ్చు, ఒక పాస్టర్ కావచ్చు, ఒక ముల్లా కావచ్చు, ఒక ఇమామ్ కావచ్చు. ఎవ్రీవన్ ఈజ్ ఫ్రీ టు బిలీవ్ వాట్ దే వాంట్. అది వాళ్ళ నిర్ణయం. కాకపోతే సాటి మనిషిగా మనం ఈ విషయంలో నీ నమ్మకం ఇలా ఉంది, కానీ స్కూల్లో చెప్పింది ఇలా ఉంది, మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది, మనిషి యొక్క అనుభవాన్ని స్కూల్లో ఉన్న నాలెడ్జ్ని మనం రెండూ కలుపుకుని చూసుకున్నాక బెరీజ్ వేస్తే ఈ విషయం మీద నీ అభిప్రాయం ఏంటి అని ఒక మిత్రుడిగా ఒక హితవాదిగా అడగచ్చు, తప్పలేదు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ కల్ట్, ఇన్ ఎనీ బాబా, ఇన్ ఎనీ రిలీజన్. వీరిలో మీరు ఒకళ్ళని పర్టికులర్గా అడిగినా నా ఆన్సర్స్ ఏమి, నేను ఎవరిని నమ్మను. నేను యునైటెడ్ నేషన్స్లో లెక్చర్ ఇస్తూ ఉంటే నా లెక్చర్ని తట్టుకోలేక వాటికన్ రిప్రజెంటేటివ్ వాకౌట్ చేశాడు నా మీటింగ్లో నుంచి. యుఎన్ ఎన్జిఓ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నేను మాట్లాడిన మాటలకి భయపడి వెళ్ళిపోయాడు. నేను ఆస్ట్రేలియాలో ఫిలిప్ యాడమ్ షో అని, ఫిలిప్ యాడమ్ షో అంటే ఆస్ట్రేలియాలో ఇట్స్ ఎ రేడియో షో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రేడియో షోస్ ఇన్ దట్ కాంటినెంట్. దాంట్లో ఫిలిప్ యాడమ్ షోలో నవంబర్ అనుకుంటా 2000లో నేను నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు యేసు ప్రభువు పుట్టి 2000 సంవత్సరాలు అయిందని నన్ను అడిగితే నేను అన్న కామెంట్స్ని తట్టుకోలేక సిడ్నీ హెరాల్డ్లో ఎడిటోరియల్ వచ్చింది, చెప్పండి ఆ పిచ్చోళ్ళకి నేనేం చేశాను. బట్ వాళ్ళకి సంజాయిషి ఇచ్చే ఆ దుస్థితి నాకు లేదు. ఐఎమ్ ఎన్ ఇంటర్నేషనల్ లీడర్ ఇన్ హ్యూమనిజం, ఫ్రీ థాట్ అండ్ హ్యూమన్ రైట్స్. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, మీద ఏదైనా ఇబ్బందిగా అనుకుంటే మీరు తప్పకుండా చేయండి, చేయాలి కూడా. నేను ఇక్కడుండగా ఎరిల్ ఎడ్వర్డ్సన్ అని ఆయన నార్వీజియన్ పాస్టర్ అనకూడదు, ఈజ్ ఎ టాప్ లెవెల్ ఎవాంజలిస్ట్. మన కేఏ పాల్కి విమానం ఉన్నట్టు ఆయనకి సొంత విమానం, కాకపోతే ఈయన డబ్బులు కడతాడు కాబట్టి ఈయన విమానం ఈయన దగ్గరే ఉంది, మెక్సికో ఎయిర్పోర్ట్లో ఇరుక్కుని లేదు. ఎరిల్ ఎడ్వర్డ్స్ అనే దుర్మార్గుడు నైజీరియాకు వెళ్ళి, యుగాండాకు వెళ్ళి అక్కడ చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నాను అని అంటూ మొదలుపెట్టాడు. చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నాను అని. నేను చెప్పేది ఒకటేనండి, నేను కొట్టేది కుంభస్థలాన్ని కింద కాదు. మీ గల్లీలో ఏదో ఇబ్బంది ఉంటే మీరు వెళ్ళి చూసుకోవాలి, మీకేదైనా ఇబ్బంది ఉండి మీకేదో కష్టం ఉంటే పోలీస్కి మీరు కంప్లైంట్ ఇవ్వండి. నేనేదో వచ్చి మిమ్మల్ని ఆదుకుని మీ కష్టాలు తీర్చి మీ దురద నేను గోకి నేను చేయనండి. ఇది మీరు రాజమండ్రిలోనో తణుకులోనో కరీంనగర్లోనో మీరు ఒక క్రిస్టియన్ పాస్టర్ ఏదో తప్పులు చేస్తూ ఉంటే వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. నా స్థాయి అది కాదు. నేను ఐ వర్క్ ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్. ఐఎమ్ ద కో డ్రాఫ్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డిక్లరేషన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్ బిలీఫ్ ఇష్యూడ్ ఇన్ ఆస్లో, నార్వే. నా కో ఆథర్ ఎవరు అని అంటే నోబెల్ పీస్ ప్రైజ్ కమిషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు. నేను ఆ స్థాయిలో పనిచేస్తాను. నేను మాట్లాడిన కాన్ఫరెన్సెస్లో అంబాసిడర్స్, మినిస్టర్స్ ఉంటారు. గల్లీకా ప్రాబ్లమ్స్ నాకు చెప్పద్దండి, ఎందుకంటే నేను ఇంకొక స్థాయిలో నా కార్యక్షేత్రం అన్నదే వేరే ఉన్నది. బట్ వెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఐ విల్ టేకప్. మీకు కష్టంగా ఉందని నేను చేయనండి. నేను పోలీస్ కాదు, నేను పబ్లిక్ సర్వెంట్ని కాదు, నేను ఒక ఇండివిజువల్ని. నాకు కొన్ని ప్రయారిటీస్ చూసినప్పుడు అనిపిస్తాయి, నేను ఐ టేక్ దెమ్ అప్. అంటే జీసస్ అనేది కల్పిత పాత్ర సార్, లేదంటే జీసస్ అనే వ్యక్తి ఉన్నారంటారు? జీసస్ అన్న పేరుతో చాలామంది ఉండవచ్చండి. చరిత్ర ప్రకారం
ఇప్పుడేంటంటే తెలుగునాడులో మనం సుబ్బారావు కానీ ఇటువంటి పేర్లు ఉంటాయి చూడండి, అటువంటి పేరు జీసస్ అన్నది, హేసూస్ అని. అయితే జీసస్ అయితే లేరు. అలా కాదు, చాలామంది ఉన్నారు. నేను అనేది అది. ఇప్పుడు జీసస్ అన్న పేరున్న వాళ్ళు ఇప్పుడు మనం ఫలస్తీనా అంటున్న ప్రాంతంలో ఆ కాలంలో చాలామంది ఉండి ఉండవచ్చు. ప్రాబ్లం యేసుతో జీసస్తో కాదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే, కన్యకి పుట్టడం కానీ, చచ్చిపోయిన వాళ్ళని బతికించటం కానీ, నీటి మీద నడవటం కానీ, చనిపోయినాక 3 రోజుల్లో తిరిగి రావటం కానీ. హేతువాదులు ఇది నిజంగా జరిగి ఉంటే రుజువులు ఎలా ఉంటాయి చెప్పమని అడుగుతున్నారు. అడగటం మొదలుపెట్టి బహుశా 14-15 ఏళ్ళు అయింది. ఇది దానికి సమాధానం లేదు. ఇది నా నమ్మకం అన్నారు. నమ్మకం అన్నాక మనం చెప్పేదేం లేదు. అది వాస్తవం అంటేనే డిస్కషన్. ఓకే, మీరు ఎప్పుడైనా రీసెర్చ్ చేశారా అలాంటి వాటి మీద? ఏంటి చచ్చిన మనిషి బతుకుతాడా అన్న రీసెర్చ్? క్రైస్ట్ ద చోజన్ బోర్న్ టు ఎ వర్జిన్ వాకింగ్ ఆన్ వాటర్, అదే అవి ఉన్నాయి చూడండి. మిరకిల్స్ పార్ట్ ఏదైతే ఉందో, మహత్యాల పార్ట్ ఏదైతే ఉందో, ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ యాడెడ్ యాజ్ ఎ స్టోరీ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్. చాలామంది మత గురువులే నువ్వు అది సింబాలిక్గా తీసుకోవాలి, క్రిస్టియన్ మత గురువులే అది సింబాలిక్గా తీసుకోవాలి, ఇది నువ్వు లిటరల్గా ఇంటర్ప్రెట్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. అట్లాగే ఎర్న్స్ రెనో అని ఒక ఫ్రెంచ్ రైటర్ జీసస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని రాశాడు. అంటే జీసస్ క్రైస్ట్ బట్ జీసస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని. అంటే ఆయన కొన్ని కంపాషన్ అని, కొన్ని నైస్ ఎథికల్ వాల్యూస్ ఆయన సెర్మన్ ఆఫ్ ద మౌంట్లో ఉంటాయి, అది పాటిద్దాము, మిగతాయి పక్కన పెడదాము అని చెప్తూ ఉన్నారు. నమ్మే వాళ్ళకి ఓకే అండి, నన్ను ఫోర్స్ చేయొద్దు నమ్మమని. అట్లాగే ఇది వాస్తవం అని నాకు చెప్పద్దు. ఇప్పుడు ఇది నా నమ్మకం అంటే నాకేమి ఇబ్బంది? ఎన్ని నమ్మకాలు ఎంతమందికి లేవు? ఇప్పుడు నా నమ్మకాన్ని వాళ్ళు కాదంటలేదుగా. అలాగే దేర్ బిలీఫ్స్ ఆర్ దేర్స్. ఇన్ని చెప్తున్నాను, ఇప్పుడు చెప్పండి నన్ను ఏ క్రిస్టియన్ చర్చోడు చేర్చుకుంటాడండి? ఏ క్రిస్టియన్ చర్చోడు నాకు డబ్బులు ఇస్తాడండి? ఈ బేవకూఫ్ మాటలు ఏందండి, ఎవడో డబ్బులు ఇస్తాడు అంటే ఏందండి? దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. మీ మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి, అంటే మీ వీడియో కింద కొన్ని కామెంట్స్ పెట్టారు, చాలా తక్కువ మంది. పాజిటివ్ కామెంట్సే పెట్టారు బట్ నెగిటివ్ చాలా తక్కువ మంది పెట్టారు. మీరు క్రిస్టియన్ మతం తీసుకున్నారు, క్రిస్టియన్ మతం తీసుకున్నారు, క్రిస్టియన్ ఛారిటీ నుండి మీకు ఫండ్స్ వస్తున్నాయి లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో అలా మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పేసి బయట ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఒకళ్ళే కదా పెట్టి, ఇప్పుడు 12-13 లక్షల మంది వ్యూ చేస్తే ఒకళ్ళు అన్నారు. మీరు అది సీరియస్గా తీసుకున్నారు, ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. నేను బహుశా 10-12 ఏట నుండి నేను హేతువాదిని. ఈ లాస్ట్ ఇయర్ నుంచే నాకు డబ్బులు ఇస్తున్నారా? మరి 30-40 ఏళ్ళు నేను ఏం చేశాను? ఎవరు డబ్బులు లేకుండానే చేశానా? మొదటి ప్రశ్న. రెండు, నిజం చెప్పటానికి డబ్బులు కావాలా? ఆ రాసినోడికి ఎవడైనా డబ్బులు ఇచ్చి రాయించాడా? అసలు డబ్బులు ఇస్తే నిజం చెప్పటం ఏంటండి? ఇంత బికారీ బతుకులు బతుకుతున్నారా వీళ్ళు? వీళ్ళకి మైండ్ లేదా? నేను నాస్తికుణ్ణి. నాస్తికుడు క్రిస్టియన్ మతంలో ఎట్లా చేరతాడండి? ఇతనికి ధమాకు లేదు, క్రిస్టియన్ల కన్నా ధమాకు ఉంటుంది కదండి. వాళ్ళు సాటి క్రిస్టియన్లకు ఇచ్చుకుంటారా, నాకు ఇస్తారా? కొంచెం ఆలోచించాలి కదా, కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు క్రిస్టియన్లు అంత పిచ్చోళ్ళా, నాస్తికులకు వచ్చి డబ్బులు ఇస్తారా? సరే ఇచ్చారు, ఇస్తే ఏవి ఆ డబ్బులు? ఇచ్చిన వాడిని చూపించాలిగా. అంటే ఒక మోటివేటెడ్గా బ్యాడ్ యాటిట్యూడ్తో, మ్యాలిస్తో, దురుద్దేశంతో మనం అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పలేని కారణంగా ఇలా చేస్తున్నారు. సరే, మై కనెక్షన్ విత్ క్రిస్టియానిటీ చెప్తాను, వినండి. నేను చదువుకున్నది ఒక స్కూల్లో. ఆ స్కూల్లో మోరల్ సైన్స్ క్లాస్లో నేను ఒక్కడనే నాస్తికుణ్ణి ఆ స్కూల్ మొత్తానికి. ప్రతి మోరల్ సైన్స్ క్లాస్లో దేవుడు ఎందుకు లేడని నువ్వు అనుకుంటున్నావు అన్న విషయం మీదే చర్చ జరిగేది. నేను నండూరు రామ్మోహన్ రావు గారి నరావతారం పుస్తకం తీసుకెళ్ళి, చూడండి మా నాన్నగారు నాకు ఎంత ముందుగా సైన్స్ ఇంట్రడ్యూస్ చేశారంటే, 4వ తరగతిలో ఉన్నప్పుడు నేను నండూరు రామ్మోహన్ రావు గారి నరావతారం పుస్తకం చదివి ఆ పుస్తకాన్ని
మా టీచర్ గారికి ఇచ్చాను, మీరు చెప్తున్నది తప్పు, ఈ పుస్తకం చదవండి అని. 9వ తరగతి పాస్ అయ్యే వరకు ఆ పుస్తకం ఆయన నాకు తిరిగి ఇవ్వలేదు. వెతుకుతున్నాను, చూస్తున్నాను అని ఏదో సాకులు చెప్పారు. అంటే నేను, సార్ మీరు నా పుస్తకం నాకు ఇచ్చేయాలి అని అడిగితే ఆయన ఇస్తూ ఏం చెప్పాడు తెలుసా, ఈ పుస్తకం నువ్వు చదివితే నీ మైండ్ పాడవుతుందని నా దగ్గరే పెట్టుకున్నాను, ఇప్పుడు ఇస్తున్నాను అని. ఎందుకంటే డార్విన్ గారి పుస్తకం క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉంటుంది, ఎవల్యూషన్ అన్న సిద్ధాంతం క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్గా ఉంటుంది. రెండోది, నేను యూరప్లో చాలా కాలం ఉన్నాను. యూరప్లో చాలా కాలం ఉన్న ఈ క్రమంలో 2000 సంవత్సరం అంటే యేసు ప్రభువు పుట్టి 2000 సంవత్సరాలు అని క్రిస్టియన్ల క్యాలెండర్ కదా, ఒక 4 ఏళ్ళు అటు ఇటుగా వాళ్ళు బిలీఫ్ అది. సో 2000 సంవత్సరంలో ఫ్రాన్స్లో అవిన్యో అని ఒక ఊరుంది. అవిన్యో ఎందుకు ముఖ్యమైన ఊరు అంటే ఆ ఊళ్ళో వాటికన్ యొక్క, అందరూ అనుకుంటారు వాటికన్ అన్నది ఎప్పుడు రోమ్లోనే ఉండేది అని, కాదు. వాటికన్ కొంతకాలం, వాటికన్ కాదు, ది పోప్, ద సీట్ ఆఫ్ పవర్, వాటికన్ అనకూడదు, ద సీట్ ఆఫ్ పవర్, ద పోప్ లివ్డ్ ఇన్ దిస్ సిటీ అవిన్యోలో. సో 2000 సంవత్సరంలో యేసుక్రీస్తు హిస్టారిసిటీ మీద ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. దానికి నేను వన్ ఆఫ్ ద స్పెషల్ ఇన్వైటీస్. దాంట్లో నా స్పీచ్ ఫ్రెంచ్లో, నేను మాట్లాడిన మాటల్ని ఈరోజు మీమ్స్ అని అంటున్నారే, ఈరోజు ఒక ఫన్నీ కామెంట్స్గా చేసి పబ్లిసైజ్ చేస్తారే, 2000 సంవత్సరంలో నేను ఆగస్టులో అవిన్యో టౌన్ హాల్లో మాట్లాడిన మాటల్ని ఫ్రెంచ్ ఫ్రీ థింకర్స్ వారు దాన్ని స్టిక్కర్స్గా చేసి, నేను ఇటీవల ఫ్రాన్స్కి ఒక లెక్చర్కి వెళ్ళినప్పుడు అవి మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇచ్చారు, గుర్తుందా నువ్వు మాట్లాడింది ఇదే అని. ఏమన్నాను అంటే, నో, ఫ్రెంచ్లో అన్నాను, బట్ ఐ విల్ ట్రాన్స్లేట్ ఫర్ యూ. నో, జీసస్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ నార్ డిడ్ హిస్ ఫాదర్ అన్నాను. అది ఇట్ బికేమ్ ఎ వైరల్ మీమ్ ఫర్ 2000, ఏది సోషల్ మీడియాలో లేని కాలంలో. నేను వాటికన్కి వెళ్ళి అక్కడ కార్డినల్స్ డిబేట్ పెట్టుకున్నవాడిని. నేను జోర్దానో బ్రూనోని దారుణంగా 1600 సంవత్సరంలో రోమ్ నగరం మధ్యలో కంపో ది ఫియోరీలో తగలబెట్టిన 1600 సంవత్సరంలో దాన్ని మార్క్ చేయటానికి ఫిబ్రవరిలో 2000 సంవత్సరంలో ఫిబ్రవరిలో 400 ఏళ్ళయింది ఈ కిరాతకం జరిగి అని అక్కడ మీటింగ్ పెడితే, అక్కడ మాట్లాడిన ముగ్గురులో నేను ఒక్కడిని, 15-16 వేల మంది అక్కడ మీటింగ్లో ఉన్నారు, వాటికన్కి దగ్గరలో పెట్టిన మీటింగ్. ఎందుకు పెట్టాము? పోప్ కానీ వాటికన్ కానీ చేస్తున్న దురాగతాల్ని ఎండగట్టడానికి పెట్టాము ఆ మీటింగ్.